బంగారం ధరలు ఎప్పుడు పై పైకి పోతుంటాయి తప్ప దిగిరావు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎప్పుడైనా తగ్గినా పెరిగినంత స్థాయిలో తగ్గుదల ఉండదు. కనుక గోల్డ్ ప్రైస్ ప్రజలకు ఎప్పుడు ఆసక్తిని కలిగించే అంశమే. మన దేశంలో ఈ ఆసక్తి మరీ ఎక్కువ. దానిని గమనించిన నిపుణులు నిరంతరం ధరలపై అంచనాలు ఇస్తూ ఉంటారు. ప్రపంచ ప్రధాన మార్కెట్లో ఒకటైన లండన్ బులియన్ మార్కెట్ బంగార ధరలను నిర్ణయిస్తుంది. ఇక్కడ ఓ ట్రాయ్ ఔన్స్ బంగారం 31.1 గ్రాముకు సమానం. దీని ధర డాలర్లలో నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఒక్క ట్రాయ్ ఔన్స్ $2,580గా ఉంది. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర ₹75,470గా ఉంది. సాధారణంగా గోల్డ్ మార్కెట్ ఎప్పుడు ఇన్ఫ్లోలను ఆకర్షిస్తూనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంకులు స్వయంగా బంగారాన్ని కొనుగోలు చేయడం దాని ప్రైస్ వరకు పెంచుతూ ఉంటుంది. వచ్చే ఏడాదిలో ట్రాయ్ ఔన్స్ ధర $3,000కు చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చిలో గల $2,000 ధరలను పరిగణలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. నిజానికి నిరుడు ఔన్స్ గోల్డ్ ప్రైస్ $2,000ను తాకడం చాలా మంది విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇక అంతకు మించి పెరగదని భావించారు అంతా. కానీ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నా. చిన్న చిన్న హెచ్చుతగ్గులు ఉన్నా గోల్డ్ ధరలు మాత్రం పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇటీవలే కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా మరింత పెరుగుతుంది అంటున్నారు. $2,025 మధ్యనాటికి $3,000 మైలురాయిని చేరుకోవచ్చట. ఈ సంవత్సరం చివరి నాటికి $2,600 అవుతుందని అంచనా వేస్తున్నారు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETF నుంచి పెరుగుతున్న డిమాండ్, అలాగే ఓవర్ ది కౌంటర్ OTC ఫిజికల్ డిమాండ్ గోల్డ్ ధరల పెరుగుదలను పటిష్టం చేయడంలో కీలకమైన అంశాలుగా నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆభరణాల డిమాండ్, ద్రవ్యోల్బణం రేట్లు, సెంట్రల్ బ్యాంకులు, భౌగోళిక రాజకీయ అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అలాగే బంగారం ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు దాగి ఉంటాయి. ఇక అమెరికన్ డాలర్ విలువ భారతీయ కరెన్సీలో ₹83.64. భారత్లో బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. దీంతోపాటు దిగుమతి సుంకం, యుద్ధ వాతావరణం కూడా కారణాలు. ఏటా భారత్ 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర 2027 నాటికి 83,000, 2028లో 92,000, 2029లో 100,000 దాటుతుందని పలు అంచనాలు తెలియజేస్తున్నారు. 2032 నాటికి 2,00,000 రూపాయల మార్క్ దాటవచ్చని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.